अंदर की नमस्कार वेलकम बैक टू मास्क एट होम वीडियो मन तोलीद अलागे मेंट्लो अनावसर खर्चल एक्कुवैपोतुन्नाया दाने कोसम डब्बने पोदुपु इंकोक दाने की वृधा खर्चे अनारोग्य समस्या वेंटाडुतुन्नायी लेदंटे अशुभ खर्चल की आ डब्बुलु खर्चेपोतुन्नायी अनुकुन्ना सरे अलागे इंट्लो लक्ष्मी कटाक्षम असलु उंदा लेदा अनि ओक्कोक्कसारी मनकु संदेहं वस्तुंदि अला वच्चिनप्पुडु मनं चेयवलसिन पनि एंटि अलागे ई तोली एकादशि मन मुख्यमंत्री परहारा वाल मन इंटर अनावसर खर्च तग्मुख पड़ता है लक्ष्मी कटाक्ष अनारोग्य समस्या को मन डबने खर्चा उ विषया वीडियो वीडियो ने स्कीपयू चूँगी अलगे मोदी मन ान चूसो दयचे सब्सक्रैब् चुस्को अलगे मर्चीक पकन बेल्ईका ऐक्टेटे नोटिफिकेशन वस्तु अलागे निन्ना अप्लोड चेसिन वीडियोस एवरैते चूडलेदो दयचेसि नेनु डिस्क्रिप्शन लो लिंक इस्तानु चूडडानिकैते प्रयत्निंचंडि अलागे नेनु ई रोज चाला चाला सुलभमैन परिहारं लास्ट लो अनि तेलियजेस्तानु वीडियोनि स्किप चेयकुंडा चूडंडि सरे लेकुंडा वीडियोलोकि वेल्दाम మనం ఏ పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇది ప్రజలందరికీ కూడా చాలా అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రాజునే మనం సంవత్సరారంభంగా అనేది చెప్తూ ఉంటారు. అయితే వానకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం అనేది సహజం. శరదృతువు యమదంష్టిక అని చెప్తుంటారు. అంటే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో మనకి పండుగలు పబ్బాలు ఎక్కువగా ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి సైన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని చెప్తారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలపై సైనిస్తారు. అందుకే దీన్ని మనం సైన ఏకాదశి అని చెప్తూ ఉంటాం. ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొనడమే ఉత్తాన ఏకాదశి. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని మనం చెప్తూ ఉంటాం. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని పరమ పవిత్రంగా పరిగణించి తా చాతుర్మాస్య దీక్ష చేస్తారు. తాళజంగుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడట. ఆ సమయంలో తన శరీరం నుంచి జనించిన కన్య పేరే ఏకాదశి. రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు. చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ నిష్టతో కామ క్రోధాలను విసర్జిస్తారు. నిజానికి పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం. ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు మారిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. చాతుర్మాస దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని మన పురాణాలు అయితే చెప్తున్నాయి. ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్ర పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములతో చేసినవి వండిన ఆహార పదార్థాన్ని తీసుకోకూడదు. అలాగే మంచంపై కూడా శయనించకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టను పద్మపురాణంలో వివరించారు. త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి వ్రతం గురించి అనేక కథలు మన పురాణాల్లో ఉన్నాయి. మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరి ఈ ఏకాదశి ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుండి విముక్తి పొందడమే కాకుండా మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని మన పద్మపురాణంలో పేర్కొనబడింది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుకొని కూడా చేసుకుంటూ ఉంటారు. అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని ఏ ఆటంకాలు ఎదురవ్వకూడదని వేడుకుంటారు.
తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. ఏకాదశి రోజున రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్లి పని చేసుకుంటారు. ఈ రోజు తప్పనిసరిగా ఏదో ఒక పని అనేది పని చేయాలని వాళ్ళ నమ్మకం. కొత్త కూలీలను మాట్లాడడం లాంటి పనులు కూడా ఈ రోజే చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈ రోజే కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తూ ఉంటారు. మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మ పాలభాగం నుంచి కింద పడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడుగుతారు. అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదిస్తాడు. దీంతో ఈ రాక్షసులు ఇద్దరూ ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అదండి ఏకాదశి యొక్క విశిష్టత, ఆ రోజు మనం చేయవలసిన చేయకూడని పనులు. ఇప్పుడు మనం ఆ రోజు మనం చేసుకునే ఒక ముఖ్యమైన ఒక పరిహారం గురించి ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంపాదించిన డబ్బు ఎలా ఖర్చు అవుతుంది అన్నదే కదా మనకు ముఖ్యం. మనం సంపాదించే ధనం అశుభంగా కాకుండా శుభంగా ఖర్చు చేయాలి. మనం సంపాదించిన డబ్బు అనవసరమైన పనులకు వెచ్చిస్తూనే ఉంటాం. ఉంటే గనక అలాగా ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగినట్టే. ఇంట్లో లక్ష్మీ కటాక్షం పెరగాలంటే నేను చెప్పబోయే నాలుగు వస్తువులను ఇంట్లో పెట్టినట్టయితే మనం ఆ విషయాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. మనం ఒక విషయం ప్లాన్ చేస్తే ఆ నెల డబ్బు వేరొక దానికి ద్వారా ఖర్చు అవుతుంది. ఉదాహరణకు వైద్య ఖర్చులు తీసుకోండి. వైద్య ఖర్చులు మనం ఊహించని ఖర్చు, మనం అనుకొని ప్లాన్ చేసింది కాదు. అలాగే అకస్మాత్తుగా వైద్య ఖర్చుల కోసం డబ్బు అనేది ఖర్చు అయిపోతుంటుంది. అలాగే ఇంట్లో మంచి స్థితిలో ఉండే వస్తువులు కూడా అకస్మాత్తుగా పాడైపోతూ ఉంటాయి లేదా మరమ్మతులు అవుతూ ఉంటాయి. వీటికి కూడా మనం ప్రత్యేకంగా ఖర్చును అనేది కేటాయించాల్సి ఉంటుంది. ఆ డబ్బుతో ఇంకేదైనా చేయాలని మనం ప్లాన్ చేస్తాం కానీ మనం అలా చేయలేకపోతాం. ఏదైనా ఇంపార్టెంట్ విషయాల కోసం ఉంచే డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది అంటే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గింది అని అర్థం. ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉందా లేదా అని ఒక్క విషయాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మన బడ్జెట్కి అనుగుణంగా కొంత మొత్తాన్ని ఖర్చు చేయగలగాలి. అది కుదరనప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం, లక్ష్మీదేవి నివాసం లేదని అర్థం. దీనికి ఒక సింపుల్ రెమెడీ చేయడం వల్ల కనీసం వృధా ఖర్చులనైనా మనం అరికట్టవచ్చు. అలాగే ధన నిల్వలు పొదుపుని పెంచుకోవచ్చు. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే మనకి ఈ పరిహారం కోసం ఒక పసుపు రంగు వస్త్రం. ఈ పసుపు రంగు వస్త్రాన్ని మీరు కొత్తది తీసుకొని ముందుగానే నీళ్ళలో పసుపు నీళ్ళలో నానబెట్టి తడిపి ఎండబెట్టుకోండి. లేదు అంటే ఒక తెలుపు రంగు వస్త్రం కూడా తీసుకొని పసుపు నీళ్ళలో కలిపి ఎండబెట్టి మనం దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఇందులోని మనం కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముఖ్యంగా వేయవలసింది తులసి దళాలండి. ఈ తులసి దళాలు మీ దగ్గరలోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడి నుంచని ప్రసాదంగా తెచ్చుకోండి. మనకి తులసి దళం తప్పనిసరిగా వెంకటేశ్వర గుళ్ళో మనకి తులసి దళాలు ఇస్తారు. తప్పనిసరిగా ఆ తులసి దళాలే ఉండాలండి ఈ పరిహారానికి. అక్క ఇంట్లో ఉన్న తులసి వాడుకోవచ్చా, మనం ఇంట్లో పూజ చేసింది వాడుకోవచ్చా అంటే కాదండి. ఇది మనకి వెంకటేశ్వర స్వామి గుడిలో ఇచ్చిన తులసి దళాలే. దీనికి ఒక శక్తి ఉంటుందండి. ఆ స్వామికి ఇవి అర్చన చేస్తారు. అమ్మ ఆ స్వామిని తాకిన తులసి దళాలు, వాటికి మన ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం అక్కడి నుంచి తెచ్చుకున్న ఒక రెండు తులసి దళాలు అనేవి తెచ్చుకోవాలి, వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక నాలుగు యాలకులు. ఈ యాలకులు కూడా మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ఈ యాలకులు, యాలకుల సువాసన ఎక్కడ ఉంటుందో అక్కడ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది అన్నంలో ఎటువంటి సందేహం లేదు. అందుకని ఒక నాలుగు యాలకులు వేసుకోండి. ఆ తర్వాత పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం అనేది మనం మహాలక్ష్మీదేవికే కాదండి, వెంకటేశ్వర స్వామి కూడా పచ్చకర్పూరం చాలా ప్రత్యేకం. అతనికి కిందన గడ్డం దగ్గర తప్పకుండా చిన్న పచ్చకర్పూరం పెడుతూ ఉంటారు. ఆ కథ ఇంకొకటి ఉందండి, అది నేను ఇంకొకసారి షేర్ చేస్తాను. అంత విశిష్టమైన పచ్చకర్పూరాన్ని కొంచెం వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం ముఖ్యంగా వేసుకోవాల్సింది నాణాలండి. ఈ నాణాలు మీరు ఇంట్లో హోమం చేసుకున్నవైనా అవ్వచ్చు, లేదంటే గుడిలోనో ఆలయాల్లోనో హోమాలు చేస్తుంటారు, అప్పుడు అక్కడ ఉపయోగించిన నాణాలు మనకి కావాలి. మాకు ఎక్కడి నుంచి వస్తాయండి ఆ నాణాలు అని అన్నప్పుడు మీరు ఇలా మీ జన్మ నక్షత్రం, మీ జన్మ తేదీ
ఇప్పుడు డేట్ ఉంటుంది మనం 15వ తారీఖునే మనం జన్మించాం అనుకోండి 1 ప్లస్ 5 6 ఉంటుంది అంటే అది మన లక్కీ నంబర్ కొంతమందికి ఒక్కొక్క లక్కీ నంబర్ ఉంటుంది ఆ లక్కీ నంబర్ ప్రకారం ఇందులో నాణాలనే వేసుకోండి అయితే ఎవర్ లక్కీ నంబర్ అండి నా లక్కీ నంబరా మా హస్బెండ్ లక్కీ నంబరా అంటే మీ ఇంట్లో ఇప్పుడు మీ హస్బెండ్ సంపాదిస్తుంటే మీ హస్బెండ్ యొక్క లక్కీ నంబర్ లేదు అంటే మీరు సంపాదిస్తే మీరు లక్కీ మీ యొక్క లక్కీ నంబర్ లేదంటే ఇద్దరం సంపాదిస్తున్నాం అంటే ఇద్దరు లక్కీ నంబర్ ఎంతో అన్ని పాయింట్స్ అనేవి ఇందులో వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని ఒక మూట లాగానేది కట్టుకోండి కట్టుకునేటప్పుడు మా ఇంట్లో అనవసర ఖర్చులన్నీ తగ్గుముఖం పట్టాలి మా ఇంట్లో వచ్చిన రాబడి స్థిరంగా ఉండాలి మాకు ఎలాంటి అనవసర ఖర్చులు లేకుండా మా పొదుపు అనేది పెరగాలి అని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పరిహారాన్ని ఈ మూటను అనేది కట్టుకోండి ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పసుపు కుంకుమ బొట్టు అనేది పెట్టండి పెట్టిన తర్వాత ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ మూటను అనేది మీరు ఆ రోజు తొలి ఏకాదశి రోజు పూజ చేసుకుంటారు కదా ఆ తొలి ఏకాదశి రోజు ఈ మూటని అయితే ఎప్పుడు పెట్టాలి అంటే మీకు ఈరోజు రేపు సంపాదించు సాయంత్రం కూడా మీరు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అవి కూడా తెచ్చుకోవచ్చు ఇక మనకి లక్షవారమే కాబట్టి రేపైనా వెళ్ళి తెచ్చుకొని రెడీ చేసి పెట్టుకుంటే మీరు గురువారం రోజు ఉదయం పూజ చేసుకున్నప్పుడు ఈ మూటను రెడీ చేసి ఇది కూడా మీరు పూజ గదిలో పెట్టుకొని దీనికి కూడా స్వామివారికి చూపించిన తర్వాత హారతి దీనికి కూడా చూపించి ఈ మూటను అంతా కూడా ఆ రోజంతా అలా ఉంచేయండి పూజ గదిలో ఉంచేసి మరుసటి రోజు మీరు డబ్బులు దాచుకునే ప్రదేశం ఇంపార్టెంట్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో అక్కడ అనేది పెట్టుకోండి అయితే ఈ మూటను ఎప్పుడు మార్చాలి అని మళ్ళీ అడుగుతారు 3 నెలలకు ఒకసారి ఇందులో ఉన్న యాలకుల్ని తులసి అనేది కూడా ఎండిపోతుంది మనకి ఆ రెండింటిని పౌడర్ చేసి మీ ఇంట్లో ధూపం అనేది వేసేయండి పచ్చకర్పూరం కరిగిపోతుంది అది ఉండదు ఇక తర్వాత కాయిన్స్ని ఈ క్లాత్ని అనేది మళ్ళీ శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని మళ్ళీ అదే కాయిన్స్ని ఈ క్లాత్ని అనేది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట అయితే మరి మళ్ళీ డైలీ ధూపం అనేది ఇస్తూ ఉన్నప్పుడు ఈ మూట కూడా బీరువాలో పెట్టినప్పుడు లేదంటే ఎక్కడ డబ్బులు దాచుకుంటే అక్కడ పెట్టినప్పుడు దీన్ని కూడా ధూపం అనేది వేయండి తప్పకుండా ఈ ఏకాదశికి ఈ విధంగా చేసి చూసుకోండి మీ యొక్క జీవితంలో అనవసర ఖర్చులు అనేవి తగ్గుముఖం పట్టి పొదుపు పెరుగుతుంది అదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో నాకు తెలిసిన చిన్న విషయాలు మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నేను భీమమ్మ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు జై హింద్